हेलो, दिस इज लक्ष्मी कमम पार्टी. वेलकम टू विजय भारती चैंपियंस. मनम लास्ट वीडियो लो ना यात्रा पाठ लो 8th क्लास वाल की संबंधी दानलो टेक्स्ट बुक वेनकाल ग्रामर चूस्तुन्नामु. आ टेक्स्ट बुक वेनकाल ग्रामर लो संधुलु समासालु प्रकृति कृतुलु नानार्थालु पर्याय पदालु इवन्नी चूसामु. ई रोजु मनम कोत्त टापिक सामान्य वाक्यालु संयुक्त वाक्यालु अनेदी चूद्दामु. अलागे कर्तरी वाक्यमु कर्मणि वाक्यमु ई रेंडिटि गुरिंचि तेलुसुकुंदामु. ओकेना? सरे, विजय भारती चांपियन चैनल नि इंतवरकु सब्स्क्राइब चेसुकोनट्लयिते वेंटने सब्स्क्राइब चेसुकोंडि. पक्कने उन्न बेल ऐकान् नि याक्टिवेट लो उंचुकोंडि. विशेषं एंटंटे अंदरू चूस्तुन्नारु, व्यूस बागा वस्तायि गानी सब्स्क्राइब चेसुकोवडानिकि लैक् कामेंट कूडा चेस्ते माकु चाला सपोर्टिव गा उंटुंदि. ओके, सरे చేయండి. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి. సామాన్య వాక్యాలు అంటే ఏంటి? సింపుల్ సెంటెన్సెస్. ఇంగ్లీష్లో మనం చెప్పుకున్నట్టయితే తాజ్ మహల్ సుందరమైనది. ఇందులో ఏమన్నా ఉందా? మామూలు వాక్యము. తాజ్ మహల్ విశాలమైనది. ఇది ఒక వాక్యం. తాజ్ మహల్ గురించే మనం రెండు వాక్యాలు, రెండు సామాన్య వాక్యాలు చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యము అంటే ఏంటి? రెండు వాక్యాలను కలిపి రాయడాన్ని సంయుక్త వాక్యము అంటారు. రెండు వాక్యాలను కలిపి వ్రాయడాన్ని సంయుక్త వాక్యము అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని కలపాలంటే ఇదిగో ఇక్కడ తాజ్ మహల్ ఉంది, ఇక్కడ తాజ్ మహల్ ఉంది, కనుక ఒక తాజ్ మహల్ రాసుకుందాం. తర్వాత ఈ రెండింటిని కలపాలి అంటే సుందరమైనది కామ విశాలమైనది. ఇప్పుడు ఈ సంయుక్త వాక్యం మొత్తం ఏమైంది? తాజ్ మహల్ సుందరమైనది, విశాలమైనది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో టీచర్ చూడండి. గయా ప్రాచీనమైనది, గయా ప్రసిద్ధమైనది. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్నదేంటి? ఈ రెండు సామాన్య వాక్యాలు. ఈ రెండు సామాన్య వాక్యాలను మనం సంయుక్త వాక్యంగా, ఒకే వాక్యంగా మార్చాలి. ఒకే వాక్యంగా మార్చాలి అంటే ఇప్పుడు ఇక్కడ గయా గయా రెండు సార్లు వచ్చింది. ఈ రెండింటిని కలిపి ఒకటే గయా. గయా ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది. ఓకే, తర్వాత రెండోది చూడండి. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి. ఇలా రెండు వాక్యాలని సంయుక్త వాక్యంగా రాసినట్టయితే హిమాలయ పర్వత శ్రేణులు ఒకసారి రాసి ఎత్తైనవి కామ విస్తృతమైనవి. ఓకే, సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో చూడదగినది. ఇప్పుడు దీన్ని మార్చాలంటే సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో, ఇది రెండిట్లోనూ ఉంది కాబట్టి రాసేసాం, ముఖ్యమైనది, చూడదగినది. ఇది సంయుక్త వాక్యము. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ కర్తరి వాక్యము కర్మణి వాక్యము. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క 8th క్లాస్ వాళ్ళకే కాదు, 9th 10th అసలు గ్రామర్ అనేది అన్ని క్లాసులకి ఒకటే. లోయర్ స్టాండర్డ్ నుంచి నేర్చుకుంటే మీకు ఫౌండేషన్ బాగా ఉంటుంది. ఓకే, సరే, కర్తరి వాక్యము కర్మణి వాక్యము. కర్తరి కర్త అనే పదంలోనే ఉంది, కర్తకి ప్రాధాన్యత. కర్మ కర్మ అంటే కర్మణి వాక్యము అంటే కర్మకి ప్రాధాన్యత. ఇప్పుడు అసలు కర్త ఏంటి, కర్మ ఏంటి, ఏమిటి అసలు కర్త ఏమిటి, కర్మ ఏమిటి చూడండి. సూర్యుడు వెలుగును పంచుతాడు. సూర్యుడు ఎవరు పంచేది? ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ ఎవరు, ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వచ్చిందా? వచ్చింది. కనుక అది కర్త. ఎవరు అనే ప్రశ్నకి సమాధానం వస్తే అది కర్త. ఏ సమాధానం అయితే వచ్చిందో అది కర్త. పనిచేసేవాడు కర్త సూర్యుడు. వెలుగును, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఎవరు, తర్వాత ఏమిటి, ఏమిటి వెలుగును, దేన్ని పంచుతారు వెలుగును. కర్మ పంచుతాడు క్రియ, లాస్ట్కి వచ్చేది క్రియ. ఏదైతే జరుగుతుందో, పని జరుగుతుందో దాన్ని క్రియ అంటారు. కర్త
కర్మ క్రియ. చేసే ఒక పని చేసేవాడిని కర్త అంటారు, ఏ పని అయితే జరుగుతుందో దాన్ని కర్మ అంటారు, జరిగే పనిని క్రియ అంటారు. ఇక్కడ చూసినట్టయితే పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది సూర్యుడు, కనుక సూర్యుడు కర్త. ఓకే, ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమా విభక్తిలో ఉంది. పంచడం అనేది పని, వెలుగు కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును అని ప్రయోగింపబడింది. సూర్యుడు డు ప్రథమా విభక్తిలో వచ్చింది, డు అనేది డు మూవులు. వెలుగును కర్తకు ప్రాధాన్యత ఇస్తూ కర్మకు ఏమొచ్చింది, ద్వితీయ విభక్తి. ను నిన్ నున్ లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి ప్రయోగింపబడింది. వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రధానం చేసి చెప్పబడినందున ఇది కర్తరి వాక్యము. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త క్రియతో అన్వయించేస్తున్నది కాబట్టి ఇది కర్తరి వాక్యము. ఓకే, సరే, ఇదంతా డిస్టర్బెన్స్గా ఉన్నా ఇక్కడ మనం సింపుల్గా ఒక బాక్స్లో ఇచ్చేసారు చూడండి. కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి డు, రాముడు సీత రావచ్చు రాకపోవచ్చు. ను పుస్తకమును ఇచ్చింది, ను ద్వితీయ విభక్తి వస్తుంది. కర్మకేమో ద్వితీయ విభక్తి, కర్తకేమో ప్రథమా విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియలు వాచకాలు ఉంటాయి. ఇక్కడ సూర్యుడు పుంలింగం కాబట్టి పంచుతాడు అనేది పుంలింగం, కర్తను బట్టి క్రియ మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కర్మణి వాక్యం. కర్మణి వాక్యం అంటే ఏం చేయాలి, ఇక్కడ కర్మకి ప్రాధాన్యత. కర్మ ఏది, ఇక్కడ వెలుగు. ఏది పంచబడుతోంది, వెలుగు పంచబడుతోంది కాబట్టి వెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సూర్యుడి చేత వెలుగు పంచబడుతోంది. అదే మనం మామూలుగా ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఈ రెండవ పదాన్ని, ఈ వెలుగును ఉంది కదా, ఈ వెలుగు ముందు రాసేసుకుని సూర్యుడి చేత పంచబడుతుంది, చేయబడుతుంది అనేది క్రియలో వస్తుంది. ఇక్కడ పై వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, ఇదిగో సూర్యుడు, సూర్యుడి చేత అనే తృతీయ విభక్తి. కర్మకు ప్రథమా విభక్తిలు వచ్చాయి. కర్మ వెలుగు, వెలుగుకి ప్రథమా విభక్తి ఏముంది, ఏమీ లేదు, వెలుగు అంతే. వెలుగు పంచబడుతుంది. నెక్స్ట్ పంచు అనే క్రియకు బడు చే, బడు అనేది పంచబడుతుందిగా మారింది. బడు అనే పదం వచ్చి పడుతుంది అనేదిగా వచ్చింది. ఓకే, కర్మణి వాక్యంలో ఏమైంది, కర్తకు చేత అని వస్తుంది, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది, క్రియకు బడు అనేది వచ్చి పడుతుంది అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే కర్మణి వాక్యాలు, ఇక్కడ చూడండి, కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మణి వాక్యాలు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమా విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడు, బడి అనేవి క్రియలను అనుసరించి ప్రయోగింపబడతాయి. కర్మణి ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరుతాయి. వాక్యాన్ని బట్టి వస్తుందన్నమాట. ఇది ఇక్కడ చూడండి, కర్తరి వాక్యం, బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. ఫస్ట్ ఇది కర్త. ఫస్ట్ ఏంటి, కర్తేది, కర్మేది, క్రియేది, చూడండి. ఫస్ట్ బుద్ధుడు కర్త, ధర్మాన్ని కర్మ బోధించాడు క్రియ. ఇప్పుడు బుద్ధుడు కర్తకి ఏం రావాలి, కర్తకి పక్కన చేత, మనం చెప్పుకున్న రూల్ అదేగా, బుద్ధుడి చేత. ఇక్కడ కర్తరి వాక్యంలో నీ అని ఉంది, ఈ నీ అనేది పోతుంది, పోయి ధర్మం బోధించాడు, బోధించబడింది. ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి బోధించబడింది. అదే ఇక్కడ బుద్ధుడికి ప్రాధాన్యత ఇస్తే బోధించాడు.
నెక్స్ట్ వాక్యం శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు. కర్త శ్రీకృష్ణదేవరాయలు, కవులు కర్మ, పోషించాడు క్రియ. ఇప్పుడు ఫస్ట్ కర్తకి ఏం రావాలి? శ్రీకృష్ణదేవరాయల చేత, కర్తకి పక్కన చేత రావాలి. ఇక్కడ కవులను, ను అనేది ద్వితీయ విభక్తి, ఇది తీసేయాలి. కవులు, ఓకే, పోషించాడు, కాస్త ఏమాలి క్రియకి ఏమనాలి, బడు అనేది రావాలి. అంటే ఇక్కడ పోషించబడ్డారు, అది పాస్ట్ టెన్స్ కదా, భూతకాలం కాబట్టి పోషించబడ్డారు. అదే మామూలుగా వర్తమాన కాలం అయితే పోషించబడుతున్నారు అనేది వస్తుంది. దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. దాతలు కర్త, గొప్ప దానాలు కర్మ, చేస్తున్నారు క్రియ. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? కర్తకి పక్కన చేత. దీనికి ద్వితీయ విభక్తి ఏమీ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. గొప్ప దానాలు చేయబడుతున్నాయి, బడు అనేది వచ్చింది. నెక్స్ట్, చెట్లు ప్రాణవాయువుని అందిస్తున్నాయి. ఇక్కడ అన్ని మనుషులకి డా డూడి అని వచ్చాయి. ఇక్కడ అన్ని ద ది ఈ అనేది వేరేగా వస్తుంది, అది గమనించండి. కర్మ మనుషులైతే రూ పోషించబడ్డారు, కవులు మనుషులు కాబట్టి పోషించబడ్డారు వచ్చింది. దానాలు బహుజనం వచ్చింది కాబట్టి బడుతున్నాయి వచ్చింది, లేకపోతే చెయ్యబడుతుంది అని వస్తుంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. చెట్లు కర్త, ప్రాణవాయువు కర్మ, అందిస్తున్నాయి క్రియ. చెట్ల చేత, చెట్లకి పక్కన తృతీయ విభక్తి చేత. ఇక్కడ ఉన్న ప్రాణవాయువును, ను అనేది ఇక్కడ ఏమవుతుంది, తీసేయబడుతుంది. ప్రాణవాయువు అందిస్తున్నాయి, కాస్త అందించబడుతోంది. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చిన వాక్యాలు. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ ఇచ్చారు, ఇది చూద్దాం. ఆమె పాట పాడింది. కర్త ఆమె, కర్మ పాట, పాడింది క్రియ. ఇప్పుడు కర్తకి పక్కన చేత రావాలి. ఆమె చేత పాట పాడబడింది. ఓకే, నెక్స్ట్, గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. కర్తకి పక్కన ఏం రావాలి? చేత, తృతీయ విభక్తి చేత రావాలి. గాంధీజీ చేత వార్ధా స్కీము, ఇక్కడ ను ద్వితీయ విభక్తి తొలగింపబడుతుంది. వార్ధా స్కీము ప్రారంభించబడింది. ఇది వాక్యం కంప్లీట్ అవ్వలేదు, రాయడం పొరపాటున, ప్రారంభించబడింది. నెక్స్ట్, బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. కర్త బులుసు వెంకటరమణయ్య, ఉత్తర దేశ యాత్ర గ్రంథం, ఇది కర్మ, రాయడం క్రియ. బులుసు వెంకటరమణయ్య గారి చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం రచింపబడింది. ఓకే, నెక్స్ట్, షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడు. షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మింపబడింది. ఇవి కొన్ని ఉదాహరణలు కర్తరి వాక్యానికి కర్మని వాక్యంగా మార్చి వ్రాయడం. ఇక్కడ చూసినట్టే మార్చే విధానం తెలుగులో ఉంది, కానీ తెలుగులో ప్రతి వాక్యాన్ని కర్మణిలోకి మార్చడం అందంగా ఉండదు. కాబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కర్మణికి ప్రయోజనం ఉంటుంది. మనం ఎప్పుడు కర్మణి వాక్యం రాయము, అదేదో వినటానికి బాగుండదు. రాముడు సీతను, రాముడు రావణ్ణి చంపబడ్డాడు, చిచ్చి సారీ, రాముడు రావణుణ్ణి చంపాడు, ఇది కరెక్ట్. రాముడి చేత రావణుడు చంపబడ్డాడు, అది వాక్యం పెద్దదైపోయింది, అది వినటానికి కూడా మనకి బాగుండదు. కాబట్టి ఎక్కువగా కర్తరి వాక్యాలనే మనం వాడుతూ ఉంటాము. కర్మణి వాక్యం కూడా మనకి భాష తెలియడానికి మనం ఉపయోగిస్తాం, వ్రాయడంలో ఉపయోగిస్తాం. ఎక్కువగా కర్మణి వాక్యాన్ని వాడము. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.